Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Avinash Reddy bail vyavaharamlo Supreme Court lo Vyas Sunithaku chokkedaraindi. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవినాష్ రెడ్డికి లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. వైఎస్ వివేక కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఇది. దీనిపై మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమానవల్లాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్పై వాదనలను ఆలకించింది. సునీతారెడ్డి తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోద్రా తన వాదనలు వినిపించారు. వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. వెకేషన్ ముందుకొచ్చిన ఈ ముందస్తు బెయిల్ను ఎప్పటికిప్పుడు రద్దు చేయడం అంత అవసరమా అంటూ జస్టిస్ విక్రమ్నాథ్ సూటిగా ప్రశ్నించారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా అనేది దర్యాప్తు ఏజెన్సీకి సంబంధించిన విషయమని జస్టిస్ అమానుల్లా తేల్చి చెప్పారు. విచారణకు అవినాష్ రెడ్డి సహకరిస్తున్నారని కూడా సిబిఐ నివేదించిందని గుర్తు చేశారు. సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఎందుకు కొట్టివేయకూడదని అడ్వకేట్ సిద్ధార్థ లోద్రాను ప్రశ్నించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాదిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తాము ఇప్పుడు ఈ పిటిషన్ను కొట్టివేస్తే సీనియర్ అడ్వకేట్కు ఇబ్బందులు వస్తాయని, అందుకే దీన్ని సెలవుల తర్వాత లిస్ట్ చేస్తామని పేర్కొంది. దీనిపై లోద్రా మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి కావాల్సి ఉందని అన్నారు. కేసును విచారించడానికి ఒక బెంచ్ నిర్దేశించిన గడువును మరో బెంచ్ మార్చలేదని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సునీతారెడ్డి జోక్యం చేసుకున్నారు. సిబిఐని బుధవారం నాటి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బెంచ్ బదిలిస్తూ అది వారి ఇష్టమని, అందుకే జులై 3వ తేదీన హాజరు కావాలని ఆదేశించినట్లు వివరించింది. సునీత మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిష్ఫలంగా ఉన్నాయంటూ గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేయగా జస్టిస్ అమానుల్లా అడ్డుకున్నారు. నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి మీ బంధువా అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆమె అవునంటూ బదులిచ్చారు. ఆ సమయంలో సిద్ధార్థ లోద్రా స్పందించారు. ఈ పిటిషన్పై విచారణను బుధవారానికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బెంచ్ అంగీకరించలేదు. ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపింది.